రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులను అక్రమ కేసుల్లో ఇరికించి అన్యాయంగా జైలుకు పంపడం జరుగుతుందని ఎల్లారెడ్డిపేట కాంగ్రెస్ మండల అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య అన్నారు. ఎల్లారెడ్డిపేట మండలంలోని గుండారం గ్రామంలో పేద ప్రజలకు భూమిని పంపిణీ చేసే విషయంలో రాజు నాయక్ను అక్రమ అరెస్టుపై దొమ్మాటి నర్సయ్య తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులపై పోలీసులు తప్పుడు కేసులు పెట్టినట్లయితే వారిని కూడా హైకోర్టుకు తెప్పించడం ఖాయం అన్నారు. గుండారంలో రాజేందర్పై పెట్టిన రౌడీషీట్ కేసును హైకోర్టు కొట్టువేయటం జరిగింది అన్నారు. కేసులకు భయపడేది లేదని, జైలుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. తప్పుడు కేసులు పెట్టిన అధికారులను కూడా వదిలిపెట్టేది లేదన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు ఎస్కే గౌస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, మండల ఉపాధ్యక్షులు దండు సీను, జిల్లా కార్యదర్శి పందిళ్ల లింగంగౌడ్, ఎస్సీసెల్ అధ్యక్షులు కరికే శ్రీనివాస్, చిన్నిబాబు, బానోతు రాజు నాయక్, ఎంపీటీసీ కొత్తపల్లి పద్మ, దేవయ్య, బూక్యా సీను, రాథోడ్ తదితరులు పాల్గొన్నారు. దురాకారాన్ని బయటకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి మండల కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. జై కాంగ్రెస్.